తెలంగాణ న్యాయవాదుల ఆందోళనకు మద్దతు తెలిపారు రాష్ట్ర బీజేపీ చీఫ్ కె లక్ష్మణ్. అయితే ఇది రాజకీయ రంగు పులుముకోవడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ అమరావతికి వెళ్లినప్పుడు హైకోర్టు భవన నిర్మాణంపై ఎందుకు ఆరా తీయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్య పరిష్కారానికి గవర్నర్ జోక్యం చేసుకోవాలని లక్ష్మణ్ కోరారు. ఒకటి, రాష్ట్ర హైకోర్టు విభజన మరియు కింది స్థాయి న్యాయాధికారుల యొక్క ఆప్షన్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మేము సైతం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం. న్యాయవాదులు చేస్తున్నటువంటి ఈ ఆందోళన ఇది న్యాయ సమ్మతమైందని, అయితే దానికి రాజకీయ రంగు పులిమి ఎవరికి వారు తమ స్వప్రయోజనాల కోసము ఒకరి మీద ఒకరు నెపం పెట్టేటువంటి ప్రయత్నంతో తమ బాధ్యతను విస్మరిస్తూ ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ న్యాయవాదుల యొక్క అసలు డిమాండ్లను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయా పార్టీల ద్వారా. వాస్తవంగా చూసినట్టయితే ఇవాళ రెండు ప్రధానమైనటువంటి అంశాలు, హైకోర్టు విభజన అంశం కానివ్వండి, ఈ సబార్డినేట్ జడ్జెస్లో ఆప్షన్స్లో వచ్చినటువంటి అంశం అయితే ఉందో, ఈ రెండు విషయాలు కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా హైకోర్టును కూడా రెండుగా వెంటనే ఏర్పడాలని చెప్పి మొదటి వచ్చి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు హైకోర్టు విభజనకు సంబంధించిన ఈ అంశం విషయంలో ఇది చాలా సున్నితమైన విషయం. ఈ రెండు ప్రభుత్వాలు పూనుకొని గవర్నర్ గారు జోక్యం చేసుకొని ఇద్దరు ముఖ్యమంత్రులు సంప్రదించి సమాధానంగా పరిష్కారం చేసినానికి ఆస్కారం ఉంది.